Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ కొత్త మంత్రుల నేపథ్యం వారికి పదవి రావడానికి కారణాలు ఇవే. ఏపీలో కొత్త కేబినెట్ కొలువుదీరింది. ఇందులో 25 మంత్రులు ఉన్నారు. సీఎం జగన్ ఎంతో వడపోత తర్వాత ఈ కేబినెట్ను ఏర్పాటు చేశారు. ఈ కేబినెట్లో పలువురు పాత మంత్రులతో పాటు కొత్త వారికి చోటు దక్కింది. అలాగే కేబినెట్లో చోటు తగ్గించుకున్న వారి ప్రొఫైల్స్ కూడా విభిన్నంగా ఉన్నాయి. 2024 ఎన్నికల కేబినెట్గా పేరు తెచ్చుకున్న ఈ మంత్రివర్గంలో అవకాశం దక్కించుకున్న వారి నేపథ్యాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండవ కేబినెట్ కొలువుదీరింది. సీఎం జగన్ ఎమ్మెల్యేలకు ఇచ్చిన హామీ ప్రకారం తొలి కేబినెట్ మంత్రులకు 2.5 ఏళ్ల పదవీకాలం కల్పించారు. అనంతరం కేబినెట్ ప్రక్షాళన ద్వారా సగం మందికి పైగా మంత్రులను తప్పించి కొత్తగా 15 మందికి అవకాశం కల్పించారు. అలాగే 10 మంది పాత మంత్రులని కొనసాగించారు. అయితే ఇందులో కొత్తగా చోటు దక్కించుకున్న వారితో పాటు పాత మంత్రుల నేపథ్యం చాలా కీలకంగా ఉంది. అందుకే ఈ ఎన్నికల కేబినెట్లో వారికి చోటు కల్పించినట్లు అర్థమవుతోంది. ఏపీ కేబినెట్లో ప్రస్తుతం అత్యంత సీనియర్లుగా ఉన్న వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ అత్యంత సీనియర్లు. వీరికి జగన్ తొలి కేబినెట్లోనే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మరోసారి కొనసాగించారు. వీరిలో పెద్దిరెడ్డి 1974 ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థి నేతగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 3 సార్లు జనతా, కాంగ్రెస్ పార్టీల తరఫున పోటీ చేసి ఓడిపోయారు. చివరికి 1989 కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వచ్చారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత 2014 ఆ పార్టీ ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. అలాగే వైఎస్, రోషయ్య జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఇదే కోవలో మరో సీనియర్ బొత్స సత్యనారాయణ 1978 విద్యార్థి నేతగా కెరీర్ ప్రారంభించారు. 1999 తొలిసారి బొబ్బిలి ఎంపీగా గెలిచారు. 2004-2009 చీపురుపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం ఏపీ విభజనలో 2014 ఎన్నికలలో ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2019 ఎన్నికలలో గెలిచి మంత్రి అయ్యారు. గతంలోనూ వైఎస్, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. మరో మంత్రి ధర్మాన ప్రసాదరావు 1983 సర్పంచ్గా కెరీర్ ప్రారంభించి 1989 నాటికి ఎమ్మెల్యేగా గెలిచారు. 1991 తొలిసారి మంత్రి అయ్యారు. వరుసగా గెలుస్తూ వైఎస్, రోషయ్య, కిరణ్ హయాంలో కీలక మంత్రి పదవులు చేపట్టిన ఆయనకు 2014 తొలిసారి ఓటమి ఎదురైంది. ఆ తర్వాత వైసీపీలో చేరి 2019 గెలిచి జగన్ కేబినెట్లో తొలిసారి మంత్రి అయ్యారు. జగన్ తొలి కేబినెట్లో చోటు దక్కించుకున్న 3 మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేష్, నారాయణస్వామి మరోసారి మంత్రులయ్యారు. వీరిలో బుగ్గన 1995 సర్పంచ్గా కెరీర్ ప్రారంభించిన, ఆ తర్వాత టీడీపీలో చేరారు. తిరిగి వైఎస్ హయాంలో కాంగ్రెస్లో, ఆ తర్వాత జగన్ హయాంలో వైసీపీలో చేరారు. 2014 తొలిసారి డోన్ ఎమ్మెల్యే అయిన బుగ్గన 2019 మరోసారి గెలిచి ఆర్థిక మంత్రిగా చక్రం తిప్పుతున్నారు. ఇదే కోవలో మరో మంత్రి ఆదిమూలపు సురేష్ ఐఆర్ఏఎస్ అధికారిగా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని మరీ 2009 వైఎస్ హయాంలో రాజకీయాల్లోకి వచ్చారు. 2014 వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 మరోసారి గెలిచి జగన్ కేబినెట్లో 2 సార్లు మంత్రి అయ్యారు. ఇదే కోవలో మరో ఎస్సీ మంత్రి నారాయణస్వామి 1983 చిత్తూరు జిల్లా కార్వేటి నగరం సర్పంచ్గా రాజకీయాల్లోకి ప్రవేశించి 2004 సత్యవేడ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2009 ఓడినా తిరిగి 2014 వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. జగన్ తొలి కేబినెట్లో మంత్రి పదవులు పొందిన వారిలో గుమ్మనూరు జయరాం, వేణుగోపాల కృష్ణ, అప్పలరాజు ఉన్నారు. వీరిలో జయరాం 2005 టీడీపీ నుంచి జడ్పీటీసీగా గెలిచి కెరీర్ ప్రారంభించారు. 2009 ప్రజారాజ్యంలో చేరి ఓడిపోయారు. 2011 వైసీపీలో చేరి ఆలూరు నుంచి 2014-2019 ఎమ్మెల్యే అయిన జయరాం జగన్ కేబినెట్లో 2వ సారి మంత్రి అయ్యారు. ఇక చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తొలిసారి ఎమ్మెల్యే అయినా తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్గా, జడ్పీటీసీగా పనిచేసిన చరిత్ర ఉంది. 2019 రామచంద్రపురం నుంచి గెలిచిన ఆయనకు జగన్ 2వ సారి మంత్రి అవకాశం కల్పించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన డాక్టర్ సీదిరి అప్పలరాజు 2019 పలాసలో తొలిసారి వైసీపీ తరఫున గెలిచి జగన్ కేబినెట్లో సామాజిక సమీకరణాలతో మంత్రి అయ్యారు. మరోసారి ఆయనకు అవకాశం దక్కింది. జగన్ తొలి కేబినెట్లో మంత్రులుగా పనిచేసిన అంజాద్ భాష, విశ్వరూప్కు ఇప్పుడు మరోసారి అవకాశం దక్కింది. వీరిలో అంజాద్ భాష జగన్ సొంత జిల్లా కడపకు చెందినవారు. 2005 జగన్ పార్టీ తరఫున తొలిసారి కడప కార్పొరేటర్ అయిన అంజాద్ భాష, 2005 కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారి కడప కార్పొరేటర్ అయిన అంజాద్ భాష 2014 తొలిసారి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 మరోసారి గెలిచిన ఆయనకు జగన్ కేబినెట్లో 2 సార్లు మంత్రిగా అవకాశం దక్కింది. అలాగే తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన విశ్వరూప్కు 1987 కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత ఓటములు పలకరించిన 2004 వైఎస్ హయాంలో విశ్వరూప్ తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్, రోషయ్య, కిరణ్ మంత్రివర్గాల్లో పనిచేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2014-2019 ఎన్నికలలో గెలిచి జగన్ కేబినెట్లో 2 సార్లు మంత్రి అయ్యారు. ఇదే కోవలో తానేటి వనిత తండ్రి వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చి తొలుత టీడీపీలో ఉన్నారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2014 వరుసగా గెలుస్తున్నారు. ఆమెకు జగన్ 2 కేబినెట్లలోనూ చోటు దక్కింది.
కొత్త మంత్రుల విషయానికి వస్తే తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు 2004లో ద్వారకా తిరుమల జడ్పీటీసీగా కెరీర్ ప్రారంభించారు. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో వైసీపీలో చేరి దేందులూరులో ఓడినా తిరిగి 2019లో తణుకు నుంచి గెలిచి జగన్ కేబినెట్లో తొలిసారి మంత్రి అయ్యారు. మరో మంత్రి జోగి రమేష్ 2009లో తొలిసారి పెడన నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో వైసీపీ నుంచి మైలవరంలో ఓడినా తిరిగి 2019లో అక్కడే గెలిచి తొలిసారి జగన్ కేబినెట్లో మంత్రి అయ్యారు. మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ 2007లో తొలిసారి విశాఖ కార్పొరేటర్గా గెలిచారు. 2014లో వైసీపీలో చేరి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడారు. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు జగన్ కేబినెట్లో తొలిసారి మంత్రి అయ్యారు. మరో మంత్రి అంబటి రాంబాబు 1988లో కాంగ్రెస్ లీగల్ సెల్ కన్వీనర్గా కెరీర్ ప్రారంభించి 1989లో ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత వరుస ఓటములు ఎదురైనా నామినేటెడ్ పదవులు దక్కాయి. వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరినా 2014లోనూ గెలవలేదు. చివరికి 2019లో గెలిచి ఇప్పుడు జగన్ కేబినెట్లో తొలిసారి మంత్రి అయ్యారు. మరో మంత్రి ఉషాశ్రీ చరణ్ కర్ణాటకలో పుట్టిన అనంతపురం జిల్లా రాయదుర్గంలో స్థిరపడ్డారు. 2013లో టీడీపీతో రాజకీయం ప్రారంభించిన 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ తరఫున గెలిచి జగన్ కేబినెట్లో మంత్రి అయ్యారు. మరో మంత్రి విడదల రజని కూడా 2019లోనే తొలిసారి ఎమ్మెల్యే అయి సామాజిక సమీకరణాల్లో జగన్ కేబినెట్లో మంత్రి అయ్యారు. మరో మంత్రి ఆర్కే రోజా 1999లో టీడీపీలో కెరీర్ ప్రారంభించారు. 2004-2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2014 నుంచి వైసీపీలో గెలుస్తున్నారు. 2019లో గెలిచి విధేయతతో జగన్ కేబినెట్లో తొలిసారి మంత్రి అయ్యారు. జగన్ కేబినెట్లో తొలిసారి చోటు దక్కించుకున్న ఇతర మంత్రుల్లో మేరుగ నాగార్జున 2009లో తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2014లో ఓడినా 2019లో తిరిగి ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు జగన్ కేబినెట్లో తొలిసారి మంత్రి అయ్యారు. అలాగే మరో మంత్రి బూడి ముత్యాల నాయుడు 1991లో కాంగ్రెస్ నుంచి కెరీర్ ప్రారంభించిన 2014లోనే తొలిసారి వైసీపీ తరఫున మాడుగుల నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2019లోనూ తిరిగి గెలిచి జగన్ కేబినెట్లో తొలిసారి మంత్రి అయ్యారు. ఇదే కోవలో కొట్టు సత్యనారాయణ 1994లో కాంగ్రెస్ నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1999లో ఓడినా 2004లో తిరిగి గెలిచారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడినా 2019లో మాత్రం వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి మంత్రి అయ్యారు. మరో మంత్రి పీడిక రాజన్న ద్వారా 2004లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యారు. 2014-2019లో వరుసగా గెలిచి ఇప్పుడు జగన్ కేబినెట్లో మంత్రి అయ్యారు. మరో మంత్రి దాడిశెట్టి రాజా 2008లో తొలిసారి ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడారు. 2010లో వైసీపీలో చేరారు. 2014-2019లో గెలిచి జగన్ కేబినెట్లో మంత్రి అయ్యారు. మరో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జడ్పీటీసీగా తొలిసారి ఎన్నికై కెరీర్ ప్రారంభించారు. 2014-2019లో వైసీపీ నుంచి గెలిచి జగన్ కేబినెట్లో స్థానం దక్కించుకున్నారు.